Right, TDP ki MP Avanthi Srinivasa Rajinama Chesaru, Bhimili Assembly seat assist to Avanthi Srinivasku. Chandrababu Nunchi Elanti Hami Rakapodantaina Manastapam Chindi, Rajinama Chesinattu Telustondi, Ippatike YCP Netalato Touchloki Vellina Avanthi. Ivalagani Repugani Jagan Samakshamlo, YCP Teertham Puchukuntarani Avanthi Srinivas Sannihitulu Cheptunnaru. TDP ki MP Avanthi Srinivas Rajinama Chesaru, Bhimili Assembly seat to assistuna Avanthi Srinivasku. Chandrababu Nunchi Elanti Hami Rakapodanto Ayana Manastapam Chendinatlu Telustondi, Gata Kontakalanga, Bhimili Nunchi MLAga Poti Chestanani Chandrababu Daggara Ayana Adugutunna Nepathyamlo, Chandrababu ee Vishayamlo, Elanti Clarity Ivvakapodanto, Manastapam Chendinatluga Telustondi, ee Nepathyamlone Party ki Rajinama Chesinatlu Samacharam, Ippatike YCP Netalato Ayana Touchloki Vellaru, Ivvala Gani Repu Gani Jagan Samakshamlo YCP Tirtham Puchkune Avakasam unnattu telustondi. Aithe ivala keelakanga Jagan Visaka YCP netalandaru kuda Visakaku ravalani Jagan pilupunichina nepathyamlo itu Bhimili Assembly seat ku sambandhinchi oka clarity ichi Avanthi Srinivas ki ketayinchala leda Avanthi Srinivas join avutunna nepathyamlo join avvalani anukuntunna nepathyamlo Avanthi Srinivas ki ketayinche vishayamlo evarikaina elanti abhyantaralu unnaya ani vaati meeda oka clarity teesukune avakasam unnattu telustondi. Mottanga ivala Avanthi Srinivas Jagan nu Lotus Pond lo kalise avakasam kuda unnattu telustondi. Right, motanga ide vishayaniki sambandhinchi Avanthi Srinivas motanga YCP lo cheralani nirnayam teeskovadam okaithe itu party ki maro vaipu MP padavi ki rajinama chesara chesi veltara ledha anedi kuda maro anumananga vastundi. Ide vishayampai ma chief editor Venkatakrishna marini వివరాలు అందించడానికి అనాలిసిస్ అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటకృష్ణ, ఈ పరిస్థితిని మనం ఎలా చూడాలి? ఇప్పటివరకు దాదాపు 5 సంవత్సరాల పాటు ఎంపీ పదవిని అనుభవించారు. ఒక అసెంబ్లీ సీటు విషయంలో క్లారిటీ రాకపోతే మనస్తాపం చెంది వేరే పార్టీలోకి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? గోపి, అవంతి శ్రీనివాసకు సంబంధించి కొంచెం ఇది కొత్తదేం కాదు. ఇది సుమారు 7 ఏళ్ల క్రితం కూడా ఒకసారి ఆయన ఒక జలక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు బీజేపీనా వైసీపీనా లేకపోతే జనసేన అనే తరహాలో చర్చలు జరిగినా ఈయన కొంతకాలం కొన్ని రోజులు ముభావంగా ఉండి కొన్ని రోజులు పార్లమెంటుకు కూడా గైరాజరయ్యారు. అప్పట్లో ఎవరికి దొరకలేదు మీడియాకు కూడా ఏంటి వార్తలు వస్తున్నాయి అని ఆరాధిస్తే మాట్లాడడానికి కూడా ఆయన అందుబాటులో లేకుండా తర్వాత వచ్చి ఎటు వెళ్ళాను అని చెప్పే ప్రయత్నం చేశారు ఈయన. నిజానికి దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. అవంతి శ్రీనివాస్ ఇప్పుడేదో వైసీపీలో ఉంటే గెలుస్తానని లేకపోతే వైసీపీ పార్టీ నచ్చి వెళుతున్న పరిస్థితి కారణంగా మనకి పొలిటికల్ అనాలిసిస్ ద్వారా తెలుస్తోంది. ఏంటంటే ఇందులో 3 విషయాలు చాలా క్లియర్ కనపడుతున్నాయి. ఒకటి, ఈయన పార్టీకి సంబంధించినంత వరకు ఒక సర్వే చేశారు. అన్ని చోట్ల చేసినట్టుగానే అవంతి శ్రీనివాస్ మీద కూడా సర్వే చేశారు. అన్ని అందరు ఎంపీల మీద చేసినట్టుగానే ఆ సర్వేలో కొంతమంది ఎంపీలు సిట్టింగ్ ఎంపీల పరిస్థితి కొంతమందిది బాగలేదు అనేది సర్వే సారాంశం. అవంతి శ్రీనివాస్ది మరింత దిగజారినట్టుగా ఉంది పరిస్థితి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు అవంతి శ్రీనివాస్ క్యాండిడేట్ అయితే. కాబట్టి అక్కడ వేరే ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది టీడీపీ అధిష్టానం చేస్తున్న ఆలోచన. ఇది అవంతి శ్రీనివాస్కు ఉప్పొందింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నన్ను మారుస్తారు అనేది ఒకటి ఆయన ఫిక్స్ అయిపోయాడు. దానికి నిర్ధారణ ఎలా చేసుకున్నారు అని అంటే కొనతాల రామకృష్ణ సబ్బంహరి విశాఖ జిల్లా రాజకీయాల్లో తలపండిన ఇద్దరు సీనియర్లు ఖచ్చితంగా నేడో రేపో ఎల్లుండో టీడీపీలో చేరబోతున్నారు. ఆల్రెడీ కిషోర్ చంద్రదేవ్ మొన్నే చేరారు. అరకు ఎంపీగా పనిచేసిన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ కురువృద్ధుడు. అలాంటి కిషోర్ చంద్రదేవ్ కూడా చేరడం, కొనతాల రామకృష్ణ రెడీ అవడం, సబ్బంహరి కూడా రెడీ అవడం, సబ్బంహరికి సంబంధించినంత వరకు ఇంకా ఏ సీటు ఎక్కడ ఎలా అనేది ఇంకా ఫైనల్ కాకపోయినా కొనతాల రామకృష్ణ గతంలో అనకాపల్లి ఎంపీగా కూడా చేశారు. ఇదే అనకాపల్లి సీటుని ఇప్పుడు ఇతన్ని తప్పించి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసుని తప్పించి కొనతాల రామకృష్ణకి ఇవ్వాలని ఆల్మోస్ట్ డిసైడ్ అయింది పార్టీలో. తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ఆల్మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చింది కొనతాల రామకృష్ణని ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని. ఈ రెండో అంశం కూడా అవంతి శ్రీనివాస్కి ఫిక్స్ అయిపోయాడు. ఇది ఇతను వస్తాడు ఇక నాకు ఇక్కడ అవకాశం లేదు అని. అందుకని ముందు జనసేన కోసం ట్రై చేసినట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి మనకి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి చేసినట్టుగా. కానీ మీకు బాగా గుర్తుంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం కాదు, తెలుగుదేశంతో విభేదించి పర్యటనకి ఎప్పుడైతే వెళ్ళారు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అటాక్ అవంతి శ్రీనివాస్ మీదే చేశాడు.
ఇతని రాజకీయం, నువ్వు చేస్తున్న రాజకీయం నువ్వు అలా అంటావా నువ్వు ఇలా అంటావా అని చెప్పేసి అవంతి శ్రీనివాస్ మీదనే పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున దాడి చేయడం, దానికి ప్రతిగా ఒకరోజు దీక్ష కూడా అవంతి శ్రీనివాస్ చేశాడు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా. కాబట్టి జనసేనకి వెళ్లాలనే ఆలోచనలకి అనుకోకుండా బ్రేక్ పడిపోయింది. ఆయన సోదరుడు ఇప్పుడు జనసేనలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు కృష్ణారావు, ముత్తం శెట్టి కృష్ణారావు. సో అటు జనసేనకు కూడా వెళ్ళే అవకాశం లేకపోయింది. లేకపోవడంతో ఇప్పుడు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో ఎటో కూడా వెళ్ళాలి కాబట్టి టీడీపీ నుంచి ఎగ్జిట్ అవడం కోసం ఒక మంచి ప్రణాళికతో వెళ్ళాలి అనే దానికి ఆయన ఎంచుకున్న మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వెళ్ళడం కోసం తెలుగుదేశం పార్టీలో భీమిలీ సీటుకి ఆయన డిమాండ్ చేశారు. భీమిలీ సీటు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ గంటా శ్రీనివాస్ ఒప్పుకోడు కాబట్టి వీళ్ళు ఇలా ఇవ్వము అంటారు, అది ఇవ్వమంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోవచ్చు అనే ఒక చాలా స్ట్రాటజిక్గా కార్యకర్తలకు కూడా అదే ఆయన చెప్పారు, నేను భీమిలీలో చేద్దాం అనుకుంటున్నాను బట్ గంటా శ్రీనివాస్ ఒప్పుకోవట్లేదు, పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు అని. దాంతో ఒప్పుకోవట్లేదన్న నేపథ్యంతో నిన్నటి నుంచే వస్తోంది ఈ లీకేజ్. ఆయన వైసీపీకి వెళుతున్నారు, హైదరాబాద్ వెళ్ళి జగన్ కలవబోతున్నారు, జగన్ కలిసి వైసీపీలో చేరతారనే వార్త నిన్న సాయంత్రం నుంచే స్మెల్ వస్తోంది. అది కాస్త ఇవాళ అయింది, ఇప్పుడే రాజీనామా కూడా పంపినట్టుగా మనకి కాస్త కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇది కారణం. ఆయన మీ పార్టీ మీద ఇదనో లేకపోతే గవర్నమెంట్ మీదనో కాదు, చివరి నిమిషంలో పోతున్నది ఎందుకంటే ఇంకా మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం లేదు, అది ఏం చేస్తారో కూడా తెలియదు. నాలుగు రోజులు ఆగిపో రాజ్యసభ పంపిస్తాం లేకపోతే ఎమ్మెల్సీ పంపిస్తాం అంటారేమో. చాలా కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశంలో సుమారు ఒక 30 మంది ఎమ్మెల్యేలకు ఈసారి మారుస్తారు టికెట్లు ఇచ్చే అవకాశం లేదు, బాగా డౌట్స్ ఉన్న క్యాండిడేట్స్ని మారుస్తారనేది ఒకటి ఉంది. అలాగే ఎంపీల్లో కూడా సిట్టింగ్ అభ్యర్థులు మారుస్తే అవకాశం ఉందనేది రెండు. మూడోది అనకాపల్లి, పట్టుకుని అనకాపల్లికి సంబంధించి కొనతల రామకృష్ణ సీనియర్ నాయకుడు క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్, ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయనకి డెఫినెట్గా అకామిడేట్ చేయాలి. అక్కడ అనకాపల్లి అనేది చాలా కీలకమైన స్థానం, అది ఒకటి కీలకమైంది. సో ఇవన్నీ చూసుకుని ఇంకా పొలిటికల్ సర్వైవల్ కోసమే ఆయన వైసీపీ బాట పెట్టడం తెలుస్తోంది. మరి వైసీపీ ఈ అంశాలన్నీ తెలిసి ఇన్వైట్ చేసి ఉండొచ్చు, లేదా ఈ టైంలో రెండు అంశాలు ఉన్నాయి వైసీపీ ఆహ్వానించడానికి కూడా రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒక ఎంపీనే టీడీపీ ఎంపీయే వైసీపీలో చేరుతున్నాడనే ఒక కీలకమైన సిగ్నల్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేది ఒకటి ఆయన వాళ్ళు ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. రెండోది కాపు సామాజిక వర్గం నుంచి వెళ్తున్న రెండో వారం రోజుల్లోనే రెండో పెద్ద తలకాయ. మొన్ననే మీకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంలో చేరిన, గతంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గం, ఒకవైపు జనసేన బలపడుతోందని వాళ్ళు చెప్పుకుంటున్న టైంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే అటు వైసీపీలో చేరడం, ఇప్పుడు సోదరుడు జనసేనలో ఉండగానే సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ వైసీపీలో చేరడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో ఒక బలమైన సిగ్నల్ ఇవ్వచ్చు కాపు సామాజిక వర్గానికి అనేది కూడా జగన్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ ఎలాంటి లుక్కులుక్కులు ఉన్నాయి ఏమున్నాయని పక్కన పెట్టేసి ఇన్వైట్ చేస్తే మనకు ప్రయోజనం కలుగుతుందనే ఒక దీంతోనే అవంతి శ్రీనివాస్ని ఇన్వైట్ చేసినట్టు కనబడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇంకో 3-4 రోజుల్లో ఇంకో వికెట్ కూడా పడవచ్చు అనే చర్చ జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ శాసనసభ్యుడు కూడా ఇదే బాటలో వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ఎమ్మెల్యే అలాగే ఆమంచి కృష్ణమోహన్ మధ్య చాలా 2-3 రోజుల పాటు చర్చలు జరిగాయి. వాళ్ళిద్దరు మంచి మిత్రులు, ముందుగా ఆమంచి వెళ్ళాడు తర్వాత ఆయన వెళ్తారనే చర్చ జరుగుతోంది. చూడాలి, అంటే కాపు సామాజిక నుంచి వచ్చే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడమే ఇప్పుడు వైసీపీ స్ట్రాటజీగా కనబడుతుంది. సో ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది పక్కన పెడితే టీడీపీ దీన్ని ఎలా సర్దుకుంటుంది అనేది చూడాలి. మరి ఎంతవరకు పొలిటికల్గా దీన్ని ప్యాచప్ చేసుకోగలుగుతారు, అవంతి శ్రీనివాస్ పోతే లాసా లాభమా, డెఫినెట్గా చీరాలో ఆమంచి కృష్ణమోహన్ కొంచెం బలమైన నాయకుడే, కాకపోతే 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసేవాడు, అక్కడ కూడా అతనికేమి కేక్ వాక్ లాగా ఏమి లేదు. ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి కూడా కేక్ వాక్ లాగా లేదు, అతని పరిస్థితి కూడా కొంచెం ట్రైల్ అవుతున్నాడు, కాకపోతే బలమైన పోటీ అభ్యర్థులు లేరు కాబట్టి అది ఒక లాభం అతను. కానీ ఇక్కడ అవంతి శ్రీనివాస్ పరిస్థితి అలా కాదు, అవంతి శ్రీనివాస్ బాగా ట్రైలింగ్లో ఉన్నారు, ఆయనేమి అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి వైసీపీలోకి వెళ్ళడంలా కేవలం కాపు అనే ఒక సామాజిక వర్గ ముద్రతోనే ఇవాళ ఆయన వైసీపీలో వెళ్ళడానికి ఒక మంచి మార్గం ఏర్పడింది అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు గోపి.
రైట్ థ్యాంక్ యూ వెంకటకృష్ణ.